హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నారు, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే బ్యాక్గ్రౌండ్స్, క్లాత్స్ గురించి, అలాగే డెకరేషన్ ఐటమ్స్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా. సో ఈరోజు అయితే నేను చేయబోతున్న వీడియో అయితే అదేనండి. చాలామంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ చూపించండి అండ్ అలాగే డెకరేషన్ ఐటమ్స్ చూపించండి అంటున్నారు. ఆల్రెడీ గ్రూప్లో చాలా వరకు పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే లైక్ కొంచెం గ్లాన్స్లో చూపిద్దామనేసి ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ ఐటమ్తో స్టార్ట్ చేసేద్దాం. సో కింద కొంగి తీసుకోవాలి, కొంచెం ల్యాగ్ అవుతుంది వీడియో, ఏమనుకోకండి. సో ఇది అయితే బ్యూటిఫుల్ మ్యాట్ అండి, మనకి డెకరేషన్ మ్యాట్ అని కూడా వాడుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఇండివిజువల్ ఇల్లు వాళ్ళకైతే పర్వాలేదు, కానీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి అండ్ అలాగే ఎన్ఆర్ఐ కస్టమర్స్కి, అలాంటి కస్టమర్స్కి అవ్వదు. సో అందుకోసం ఇలాగ రెడీమేడ్గా మనకి రంగోలీ మ్యాట్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. ఇవి డెకరేషన్ పర్పస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవైతే వాషింగ్కి పనికిరావండి, జస్ట్ డ్రై డస్టింగ్, జస్ట్ దాని మీద దులిపేసుకుని మళ్ళీ వాడుకోవడమే. పని అయిపోయిన తర్వాత లోపల పెట్టుకోవడం, మళ్ళీ వాడుకోవడం, అంతవరకేనండి. సో జస్ట్ షో పర్పస్ అనమాట, రీజనబుల్ ప్రైసెస్లో. ఇది ఏంటంటే సైజు 2x2 2 ఫీట్ x 2 ఫీట్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉండే మ్యాట్స్ అయితే మాత్రం ఇందులో వచ్చేసి మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను ప్రస్తుతానికైతే రెండు చూపిస్తాను, ల్యాగ్ అయిపోద్ది అని చెప్పేసి. సో రెండు బ్యూటిఫుల్ డిజైన్స్, మీకు ఏం కావాలనుకున్నా సరే స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి. ఇవి ఇంకా నేను క్యాటలాగ్లో అప్డేట్ చేయలేదు, యాక్చువల్గా ఎప్పుడు కూడా నేను క్యాటలాగ్లో అప్డేట్ చేస్తానని చెప్తాను, ఎందుకంటే చేసేస్తాను కాబట్టి. బట్ ఇది కొత్త స్టాక్ అండి, ఇంకా నేను ఇంకా ఏమొచ్చాయి కూడా నేను ఓపెన్ చేసి చూడలేదు. బట్ రెడీ రాగానే నేనైతే మీకు పెట్టేస్తాను వీడియో, ఎందుకంటే మనకి టైం లేదు కదా శ్రావణ మాసానికి. సో చాలామంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేయించుకుంటారు, సో అందుకోసం చూపించేస్తున్నాను అనమాట. అండ్ డోర్ తోరణాలు కూడా మార్నింగ్ నేను గ్రూప్లో పెట్టాను, చాలా ఆర్డర్స్ ఉన్నాయండి, థ్యాంక్ యూ సో మచ్. సో అవన్నీ చాలామంది నచ్చుతూనే ఉన్నాయి. సో చూడండి, ఈ రెండు డిజైన్స్ అయితే ప్రస్తుతానికి ఓపెన్ చేసాము, ఓకేనా? సో మీరు ఇంకా అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తూ ఉండండి, దాంట్లో కూడా మంచి మంచి అప్ టు డేట్ అన్ని పెడుతూనే ఉంటాం అనమాట. ఇది వచ్చేసి మనకి 2x2 2 ఫీట్ x 2 ఫీట్ అనమాట, ఓకేనా అండి? చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ చాలామంది స్టెన్సిల్స్, ఇలాంటి స్టెన్సిల్స్ మన దగ్గర ఉన్నాయి కదా, మన దగ్గర ఏంటంటారు 10x10 కానీ 17x5 కానీ, ఇది బాలాజీది చూస్తున్నారు కదా. ఆల్రెడీ వీడియో అనేది నేను వీటి గురించి చేశానండి, వీలైతే కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐ లింక్లో కానీ ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా రకాలైతే ఉంది మన దగ్గర, లక్ష్మీదేవి పాదాలు, లక్ష్మీదేవి స్వరూపం, అలాగే గజలక్ష్మీదేవి, అలాగే సూర్యభగవాను, ఇంకా చాలా ఉన్నాయండి. కమలం, అష్ట సహస్ర పద్మం, సహస్ర పద్మం అయితే స్టాక్ రావాలి, సో ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్లో ఉంది, నాకు తెలిసి రేపు ఎల్లుండిలో వచ్చేస్తే స్టాక్ అది కూడా. సో కావాలనుకున్న వాళ్ళైతే ఇటువంటి స్టెన్సిల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర, 5x5 17x5 5x5 అలాంటి వాటిలు, 10x10 ఇలాంటి చాలా సైజెస్ అయితే ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ పెట్టుకోండి. అండ్ చాలామంది అయితే మాలల గురించి అడుగుతున్నారు, దేవుడికేసే మాలల గురించి. ఇందులో మనకి రెడ్ ఉంది, అలాగే ఆరెంజ్ ఉంది, సో చూసుకోండి మీకు ఏ కావాలంటే. ఇది జస్ట్ గ్లాన్స్లో చూపిస్తున్నారండి, రఫ్ బై ద వే ఇటువంటి మన దగ్గర ఉంటాయని చెప్పడం కోసం మాత్రమే. సో ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న మనం విగ్రహాలు వేసుకోవడానికి బాగా పనిచేస్తాయి అనమాట. సో ఇదైతే నాకు నా ఫేవరెట్, రెడ్ అయితే నా షాప్ చాలా ఫేవరెట్ అనమాట. సో ఇందులో రెడ్ కూడా ఉంది, మీకు ఒక మాల గుర్తి చూపిస్తాను, ఎందుకంటే ఇలా పెడితే మీకు కూడా తెలియదు కదా. సో ఇది ఆరెంజ్ అనమాట, సేమ్ ఇదే మనకి రెడ్లో కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి కొంచెం పెద్ద పర్ల్స్, ఇలా బంచ్లాగా అనమాట. మీకు బంచ్లో కావాలంటే బంచ్లో తీసుకోవచ్చు, లేకపోతే విడిగా కావాలంటే విడిగా కూడా తీసుకోవచ్చు. సో ఇదేంటంటే మీ అసలైన ఐటమ్స్ ఉంటాయి కదా, అసలైన ఐటమ్స్తో పాటు ఇటువంటి చిన్న ఐటమ్స్ పెట్టుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది, ఓకే? అండ్ చాలామంది స్టెన్సిల్స్ అంత పెద్ద వద్దు, అంత అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న స్టెన్సిల్స్ కూడా అడుగుతారు. సో ఇవి ప్లాస్టిక్లో ఉన్న లోపల మ్యాట్ అండి, దీని మీద కూడా మనం స్టెన్సిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా రకాల డిజైన్స్ అనేవి ఉంటాయి, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఇవి ఏం డిజైన్స్ ఉన్నాయనేది. సో వీలైతే కనుక అందులో చూసుకోండి, ఓకేనా? ఇన్ని కలర్స్ వస్తాయి, కలర్స్ ఆప్షన్స్ ఏముండవు, ర్యాండమ్గా వస్తాయండి, ఓకేనా? అండ్ అది పెద్ద సైజ్ అనుకునే వాళ్ళు చిన్నది కూడా ఉంటుంది, దాంట్లోనే మన దగ్గర చిన్న సైజ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలా అనమాట, జస్ట్ ఇన్ని చాలామంది వుడెన్ బి అఫోర్డ్ చేయలేరండి. సో వాళ్ళు ఏంటంటే ఏమంటారంటే ఇటువంటివి అడుగుతారు, సో అందుకోసం ఇవి తీసుకోవడం బెటర్. సో ఇటువంటివి కూడా ఉంటాయి మన దగ్గర, ఓకే?
అంటే ఏమంటారంటే కొంచెం అడిగారు నన్ను, ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను ఇలాగా ప్లాస్టిక్లో వస్తాయి కదండి సో అవి చూపించండి అని చెప్పేసి. సో అందుకోసం చూపించాను. అండ్ తర్వాత వచ్చేసి మన దగ్గర లాస్ట్ టైం కూడా నేను చూపించాను ఇవి ఫ్లవర్స్, ఇవి వచ్చేసి మన దగ్గర 2 ఫీట్ అండి, 2 ఫీట్ అలా వస్తాయన్నమాట. మీకు రింగ్స్ కూడా వస్తాయి ఇక్కడ, రింగ్స్ జస్ట్ మీరు హ్యాంగ్ చేసుకోవడమే. ఇక్కడ మీకు రింగ్ కనిపిస్తుంది కదా, రింగ్ ఇలా మీరు హ్యాంగ్ చేసుకోవడమే అనమాట. జస్ట్ ఇందులో మనకు కలర్స్ చాలా రకాల కలర్స్ ఉన్నాయి. లాస్ట్ టైము కలిషం క్రౌను కలిషం స్టిక్ నేను వీడియోస్ చేశాను కదా, అప్పుడు నేను చూపించడం అయితే జరిగింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, సో గ్రీన్ అండ్ పింక్ ఎల్లో ఆరెంజ్ అండ్ ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లో. ఇవి వచ్చేసి పెద్దవండి, పెద్దవి ఇది అర్థమైంది కదా, 2 ఫీట్. ఇందులో మనకి వైట్ కూడా అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికి ఇక్కడ, నేను ఇప్పుడు ల్యాగ్ అయిపోతున్నా అందుకే ఎతకలేక నేను ఇలా చూపించేస్తున్నాను. సో ఆ కలర్స్ కూడా ఉన్నది వీటిలో. అండ్ తర్వాత వచ్చేసి ఇలాంటివి, అంటే ఇవి వచ్చేసి మనకి 12 ఇంచెస్ 10 ఇంచెస్ ఆ రేంజ్, ఇవి 12 ఇంచెస్ అలా ఉంటాయండి, విత్ థ్రెడ్తో కలిపి 12 ఇంచెస్ అలా ఉంటాయి. దీంట్లో కూడా మన దగ్గర రెడ్, ఇవి వచ్చేసి రెడ్, ఇది వచ్చేసి మల్టీ కలర్, అంటే మనకి పువ్వులు పెట్టుకున్నట్టుగా సహజ సిద్ధమైన పువ్వులు పెట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సో చాలామంది ఇలాంటి ప్రిఫర్ చేస్తారు, ముఖ్యంగా ఎన్ఆర్ఐ వాళ్ళే తీసుకుంటారండి ఇక్కడ, ఎందుకంటే పాపం అఫోర్డబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి వాడు ప్యాకింగ్తో పాటు షిఫ్ట్ చేసేసుకుంటారు, లైక్ హైదరాబాద్ అట్లా షిఫ్ట్ చేసుకుని, కొంతమంది డైరెక్ట్ షిప్పింగ్ యూఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ అట్లాంటి కూడా షిఫ్ట్ చేసుకుంటారు. అండ్ దీంట్లోనే మన దగ్గర కలర్స్ చాలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి, వీళ్ళైతే వీడియో చూడండి, ఎందుకంటే జస్ట్ మనకి రిఫరెన్స్లో వీడియో పెట్టాలి ఇవి ఉంటాయని చెప్పేసి యూట్యూబ్లో వీడియో పెట్టడం. ఎందుకంటే ఇప్పటిదాకా నేను పెట్టలేదు యూట్యూబ్లో ఇట్లాంటి వీడియో. సో ఎందుకంటే మన దగ్గర చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, ఇందులో ఏం పెడతామో చెప్పండి. అలాగే బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ అడుగుతున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ అయితే చాలా ఉన్నాయండి. అన్ని డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించలేను, బట్ ట్రై చేస్తాను, జస్ట్ గ్లాన్స్గా ట్రై చేస్తాను. కొన్ని అయితే మీకు ఫొటోస్ చూపించడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి రెడ్ అండి, రెడ్ అంటే మీకు టమాటో రెడ్ టైపు. మీకు పైన వచ్చేసి ఇలా వస్తుంది, పైన మీకు ఇలాగా చామంతుల డిజైన్ ఇలాగ తోరణలాగా వస్తుంది పైన. అండ్ వచ్చేసి మధ్యలో వచ్చేసి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదనమాట. సో ఇది మిడిల్ డిజైన్, ఓకేనా. ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అండి, ఎవరికేం కావాలంటే సరే వెంటనే బుక్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి పిచ్వాయ్ డిజైన్, పిచ్వాయ్. పిచ్వాయ్ వచ్చేసి చాలామంది ఎన్ఆర్ఐ కస్టమర్స్ వాళ్ళ గృహప్రవేశాలు బుక్ చేసుకుంటారు. సో ఇది పిచ్వాయ్ డిజైను, పైన వచ్చేసి మనకి ట్రెడిషనల్ రంగోలీ వస్తుంది అనమాట, ట్రెడిషనల్ రంగోలీ ఇలా వస్తుంది, ఓకేనా. ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్, ఇది మర్చిపోయిన సైజ్ చెప్పలేదు కదా, 5x8 అండి. 5 వచ్చేసి అడ్డం, 8 వచ్చేసి నిలువు అనమాట, ఓకేనా. 5 వచ్చేసి అడ్డం, 8 వచ్చేసి నిలువు. అండ్ తర్వాత వచ్చేసి ఈ డిజైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చుట్టూరా మన ట్రెడిషనల్ రంగోలీ వస్తుంది అండ్ మధ్యలో కోలం వస్తుంది. కోలం అంటే మాకు తెలుసు కదా, మెలికల ముగ్గు. అండ్ తర్వాత ఇప్పుడున్న కలెక్షన్లో ఇది నా ఫేవరెట్ అని చెప్పచ్చు, సో లక్ష్మీదేవి అమ్మవారు. ఇది వచ్చేసి మీకు అడ్డంగా వస్తుందండి బ్యానర్, ఎలా అంటే మనకి 8 వచ్చేసి అడ్డం వస్తుంది, 5 వచ్చేసి నిలువు వస్తుంది. మీకు అరటి చెట్లు వచ్చాయి చూడండి, అరటి చెట్లు మధ్యలో చుట్టూరు కమలాలు, కమలాలు మధ్యలో వచ్చి అమ్మవారు. అమ్మవారికి చూడండి ఎంత బాగుంటారో అమ్మవారు, చాలా బాగుంటారు అమ్మవారు. ఒక్కటే పీస్ ఉందండి, ఎవరు తీసుకుంటారో తెలియదు కానీ చాలా బాగుంటుంది పీస్ అయితే మాత్రం. సో ఇది 5x8 అండి. తర్వాత గ్రీన్, గ్రీన్లో అమ్మవారు, గ్రీన్ బ్యానర్లో అమ్మవారు. సో పైన వచ్చేసి ఇలా పర్ల్స్ వస్తున్నాయి, ఇలా పర్ల్స్ వస్తాయి హ్యాంగింగ్స్ లాగా. అక్కడక్కడ మీకు కోలం వస్తుంది, కోలం అంటే ఈ ముగ్గు, ముగ్గు వస్తుంది, ముగ్గు అనిపిస్తుంది కదా, ఈ ముగ్గు వస్తుంది. ఇవన్నీ తమలపాకులు అండి, వెనకాలి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తమలపాకులు. అండ్ వచ్చేసి అమ్మవారు చాలా బ్యూటిఫుల్గా ఉన్న అమ్మవారు, ఇది కూడా మనకి కర్టిన్ లాగా పొడుగ్గా వస్తుంది. 5 వచ్చేసి అడ్డం, 8 వచ్చేసి పొడుగు, ఓకేనా. ఇది తర్వాత డిజైన్. అండ్ తర్వాత మనకి వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి ఫాలోడ్ బై ఇది వచ్చేసి వినాయక డిజైన్ అండి. ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం, సార్ అడగండి ఫొటోస్ పెడతాను. ప్రస్తుతానికి అయితే గ్లాన్స్లో చూపించేస్తున్నా. సో ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి మనకి ఇలా అడ్డంగా వస్తుంది అనమాట, మనకి అడ్డంగా వస్తుంది. ఇదంతా డిజైన్ ఒక సైడ్, మధ్యలో వచ్చి మనకి వినాయకుడు వస్తారు, ఇలా వినాయకుడు వస్తారు. చూస్తున్నాం కదా వినాయకుడు,
అండ్ ఇక్కడ కూడా మనకి డిజైన్ వస్తుంది. ఇది వినాయక్. సో ఇది సో నేను ఇప్పుడు చూపించాను కదా అది ఇదన్నమాట. సో ఈ డిజైన్ నేను చూపించాను ఓకేనా, కనిపిస్తుందా ఈ డిజైన్ నేను చూపించాను. అండ్ తర్వాత ఈ డిజైన్ కూడా అవైలబుల్ ఉంది వినాయక్ చవితికి. అండ్ ఇది ఒక డిజైన్ మనకి బనానా లీఫ్ మీద చుట్టూరు మనకి చామంతులు వేలాడుతున్నట్టుగా మధ్యలో కోలం పెద్ద ట్రెడిషనల్ ముక్కు వస్తుంది. చూసారా వినాయకుడు మధ్యలో అటు ఇటు మనకి డిజైన్ అనమాట. ఏదో చూడండి కొబ్బరి ఆకులతో ఇలా చేస్తాం కదా మనం కడిలా కట్టండి దడి అంటారు, దడి దడిలా కట్టినప్పుడు దాని మీద వచ్చే డెకరేషన్ ఇది ఓకేనా. అండ్ తర్వాత ఓన్లీ బనానా లీఫ్ అండి. చాలామంది ఓన్లీ బనానా లీఫ్ కావాలి దాని మీద మేము డెకరేషన్ చేసుకుంటాం అంటారు. సో అలాంటిది ఓన్లీ డెకరేషన్ అనమాట, ఓన్లీ డెకరేషన్ క్లాత్. కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా, ఇందాక నేను చూపించాను కదా అమ్మవారు. సో నేను యాక్చువల్గా నా హైట్ అంటే వీడియోలో కదా మొత్తం హైట్ అంతా కవర్ చేయలేము. సో అందుకని మీకు ఇలా చూపిస్తుంది, ఇందాక నేను చూపించాను కదా అమ్మవారిది. సో ఆ డిజైన్ అనమాట ఇది తమలపాకుల మీద లక్ష్మీ. సో అదేనండి ఈరోజు వీడియో. డెకరేషన్ ఐటమ్స్ గురించి ముఖ్యంగా అడిగారు కాబట్టి ఈరోజు వీడియోస్ అయితే అది. అండ్ అలాగే చాలామందికి తోరణాలు అవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను గ్రూప్లో పోస్ట్ చేశాను. సో ఎవరికైనా ఆర్డర్స్ కావాలి త్వరగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ప్రయర్గా ముందే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి, ఎందుకంటే ఈ వర్షాల వల్ల అక్కడక్కడ స్టాక్ స్టక్ అయిపోతుంది. కొరియర్స్ అనే కాదు ఈవెన్ మాకు రావాల్సిన స్టాక్ కూడా ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. అండ్ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి దీపం అయితే ఇంకా రాలేదు. చాలామంది ఆల్మోస్ట్ ఒక 72 మెంబర్స్ దాకా ఎంతో ప్రీ బుకింగ్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఆర్డర్స్ అనేవి తీసుకుంటాం, ఎందుకంటే మాకు స్టాక్ ఎంత వస్తుందో కూడా మేము చూసుకోవాలి కదా. అండ్ చాలామంది ఒక 30 పీసులు ఒక 40 పీసులు అలాంటి రిటర్న్ గిఫ్ట్స్ కావాలి, అదే దీపం కావాలని అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్స్ తీసుకోలేదు, ఎందుకంటే ముందు ఉన్నవాడే అవగొట్టేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వాళ్ళ దగ్గర మేము ప్రీ బుకింగ్ తీసుకుంటాం అనమాట. సో అందుకోసం ఆగిపోయాం, అర్థమైంది కదా. సో అదనమాట. సో మీ ఎవరికైనా సరే బుకింగ్స్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక అడుగు ముందేసి ప్రీ బుకింగ్, అంటే ప్రీ బుకింగ్ అంటే జస్ట్ ఒక అడుగు ముందేసి త్వరగా చేసుకోండి బుకింగ్ అని నేను చెప్తున్నాను. సో ఈరోజు వీడియో అయితే అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. క్యాచ్ అప్ విత్ ద న్యూ వీడియో. అంటే దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.